కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ ప్రముఖ హీరోగా ప్రసిద్ధి చెందిన శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తనదైన స్టైల్లో తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న శరత్ కుమార్ డయేరియాతో డిప్రెషన్ కి గురైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయనకు వైద్యులు సరైన సమయంలో కరెక్ట్ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించినట్లు తమిళ మీడియా చెప్పుకొస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో డీహైడ్రేషన్ గురై కళ్ళు తిరిగి పడిపోయారని ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భార్య రాధిక కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ ఆసుపత్రికి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే ఇలా వరుసగా సినీ ఇండస్ట్రీలో స్టార్స్ అనారోగ్యానికి గురవ్వడం బాధాకరం అంటున్న సినీ ప్రముఖులు. కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ ప్రముఖ హీరోగా ప్రసిద్ధి చెందిన శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తనదైన స్టైల్లో తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న శరత్ కుమార్ డయేరియాతో డిప్రెషన్ కి గురైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయనకు వైద్యులు సరైన సమయంలో కరెక్ట్ చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించినట్లు తమిళ మీడియా చెప్పుకొస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో డీహైడ్రేషన్ గురై కళ్ళు తిరిగి పడిపోయారని ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భార్య రాధిక కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ ఆసుపత్రికి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే ఇలా వరుసగా సినీ ఇండస్ట్రీలో స్టార్స్ అనారోగ్యానికి గురవ్వడం బాధాకరం అంటున్న సినీ ప్రముఖులు.